చిన్నబాబు గారు భోంచేయండి అయ్యా, ఇప్పటికే 11 గంటలైంది. అమ్మగారు? లేదు బాబు, అమ్మగారు భోంచేయనన్నారు. అమ్మా అమ్మా, నాకు తెలుసు నీ కోపం వచ్చిందని. నేను నీ మనసు నొప్పించాను, కానీ అమ్మ నీ దగ్గర నేనేమీ దాచటం లేదు. నేను రజని లేకుండా బ్రతకలేనమ్మా. నువ్వు చెప్పకమునిపే నేను ఏంటి మర్యాద, మీ అంతస్తు, ఆనందరావు అంకుల్ పడే బాధ అన్నిటి గురించి చాలా ఆలోచించాను. కానీ నాకేమనిపించిందంటే, నా మనస్సాక్షికి ద్రోహం చేస్తూ నేను బ్రతికుండలేను. ఒకవేళ ఉన్నా ఒక జీవోద్యమంలో ఉంటాను. రాజు, విజయ్ పెద్ద కుటుంబానికి చెందింది, ఎవరైనా చేసుకుంటారు. కానీ రజని ఒక దిక్కులేని పిల్ల, నేను లేకపోతే చచ్చిపోతుంది. నిన్ను బతిమాలుకుంటున్నాను, నువ్వు ఒక్కసారి రజని చూడు, ఆ తర్వాత నువ్వు ఎలాగ చెప్తే అలాగే చేస్తాను. సరే, ఒకసారి రజని ఇక్కడ తీసుకురా. వాడి సంగతి నేను చూస్తాను. పోనివ్వండి నాన్న, మీరు నా గురించి వరి అవ్వకండి. నేను నా ఉద్దేశాన్ని మార్చుకున్నాను. ఏమిటి అనేది మీకు తెలుసుగా, నేను శాంతినికేతన్ నుంచి వచ్చిన తర్వాత గురువుగారు నన్ను సంగీతం నేర్చుకునేందుకు రమ్మని రాశారు. నేను వెళ్ళిపోవడానికి ప్రిపేర్ అయ్యాను. నీకు అంత అవసరం ఏమొచ్చింది? నేను అక్కడికి వెళ్ళి ఇదంతా మర్చిపోవాలనుకుంటున్నాను. లేదు, అవమానాన్ని తట్టుకోవడానికి చేదు విషయాన్ని తాగుతానంటే నేను అంగీకరించను. నేనే అడుగుతాను, వాడి ఇప్పుడు ఎక్కడున్నాడు? వాడి తల్లి, వాడి ఆస్తి, వాడి డబ్బు, వాడి భూములన్నీ శత్రువు చేతుల్లో ఉండగా ఆనాడు ఏమైపోయాడు? వాడు వాడి ఫ్యాక్టరీలకి ప్రభుత్వం తాళాలు వేసిన రోజున ఏం చేయగలిగాడు? ఇవన్నీ వాడికి తెలుసా? నేను రాత్రి మొగళ్ళు నా రక్తాన్ని వాళ్ళకే దారబోసి కాలానికి ఎదురిది మరీ సహాయం చేశాను. అలాంటిది నన్నే మోసం చేస్తాడా వాడు? ఎంతటి విశ్వాసఘాతకుడు! లేదు, నా కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగనివ్వను. నువ్వు లోపలికెళ్ళే ముందు అయ్యా. అయ్యా, ఎలాగైనా సరే నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చిన మాయలాడు ఎవరో తెలుసుకో. అది ఎవరైనా కానివ్వండి, మీరు ఊ అన్నాడు చాలు. ఏట్లు నీళ్లు దండిగా పారుతున్నాయి. ఆ పిల్ల కాళ్ళు చేతులు కట్టేసి నదిలో ఇసురు పారేస్తాం. అది కొట్టుకుపోయి దాని శవం ఎక్కడో తేలుతుంది.
నారదిని. ఎక్కడ దాచుంచో ఈ అందాల బొమ్మని రామయ్య, పెళ్లికి అన్ని సిద్ధం చేయించండి.